హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఈరోజు వీడియో ఒక స్పెషల్ వీడియో అండి కొత్త రకం వీడియో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ మీరు మెజర్ చేసుకున్నప్పుడు తప్పు వచ్చింది అప్పుడు మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేశారు కదా మరి ఫ్రంట్ పార్ట్ విప్పాలనుకోండి ఎలా విప్పాలి అనేది వీడియోలో చూపిస్తాను క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నార్మల్గా ఇలా షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వెయ్యాలి అనుకోండి చూడండి షేప్ బెల్ట్ ఈ విధంగా ఒక చిన్న డైమండ్ ఆకారంలో కొద్దిగా బయటకు వదిలి ఫస్ట్ ఇలా అటాచ్ చేస్తాము ఇందులో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను చిన్న సైజు బ్లౌజే కాబట్టి జస్ట్ క్లాత్ అనేది రెండు షేప్ బెల్ట్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ పై వైపున ఇలా షేప్ బెల్ట్ అనేది పెట్టి చివరి వరకు అటాచ్ చేసేస్తాము చాలా సింపుల్గా అర్థమవుతుంది చూడండి జస్ట్ ఇలా ఒక కుట్టు కుట్టి అటాచ్ చేశాను షేప్ బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు మీరు కుడితే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది అయిపోతుంది చిన్న సైజు వాళ్ళకి ఇలా రెండు షేప్ బెల్ట్ ముక్కలు వేసినా సరిపోతుంది చూడండి ఇలా అనమాట ఇప్పుడేమో బ్లౌజ్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ చివరి ఖర్చుని ఈ చివరి ఖర్చును సేమ్ ఇలా పెట్టి డైమండ్ ఆకారంలో బయటకు వదిలాం కదా సారీ ట్రయాంగిల్ ఆకారంలో అది మాత్రం కొద్దిగా బయటకు ఉండేలాగే చూడాలి ఇప్పుడు కుట్టేది కూడా బ్లౌజ్ మొత్తం ఏమో లోపల ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అనేది రివర్స్ చేసేస్తే లోపల కచ్ అనేది కనిపించేది అనమాట దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటాము ఇప్పుడు బ్లౌజ్ని బయటకు లాగుతాము చూడండి బ్లౌజ్ ఎలా బయటకు లాగానే మొత్తం వచ్చేసింది కదా ఇప్పుడు లోపల బయట చూడండి మీకు అసలు ఖర్చు అనేది అనమాట అయితే అంతా బాగానే ఉంది చక్కగా కుట్టేశారు ఎక్కడ ఖర్చు కనిపించదు కుట్టు పెప్పడానికి కూడా అవ్వదు కదా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి ఇది నార్మల్గా నేను ఈ బ్లౌజ్ మా నాన్నగారు కట్ చేసినట్టు కట్ చేస్తారని చెప్పి కట్ చేసిన బ్లౌజ్ అనమాట అంచనాగా షేప్ బెల్ట్ అనేది కట్ చేశాను తర్వాత నార్మల్గా కుట్టేసాక ఇప్పుడు మెజర్ చేసి చూస్తాను కదా ఇప్పుడు నేను చూస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఎక్కువ వచ్చేసింది అనమాట షేప్ బెల్ట్ అనేది మర్చిపోయాను ఇది నేను కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేశాను కదా ఇది ఎలా కట్ చేశాను నాన్నగారు కట్ చేసినట్టు చేశాను ఈ బ్లౌజ్ అనేది మర్చిపోయాను నాన్నగారు ముందు షేప్ బెల్ట్ అంచనాగా కట్ చేస్తారు ఆ విధంగా కట్ చేసేసి మీకు చూపించాను అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను దీన్ని విప్పాలి దానికోసం చూడండి ఈ షేప్ బెల్ట్ మధ్యలో ఖాళీ ఉంది కదా దాన్ని ఇలా పట్టుకొని అటువైపుకి లాగేమనుకోండి మళ్ళీ బ్లౌజ్ మొత్తం లోపలికి వెళ్తుంది చూడండి ఈ విధంగా ఇలా బ్లౌజ్ మొత్తం మళ్ళీ లోపల ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇంతకు ముందు ఎలా ఉంది మనం షేప్ బెల్ట్ కుట్టి వేసేటప్పుడు అలా వచ్చేస్తుంది లోపల పెట్టి లాగానే బ్లౌజ్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కుట్లు అనేది విప్పేయాలన్న విప్పేయాలి విప్పేస్తే నార్మల్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది చక్కగా నార్మల్గా చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట ఫస్ట్ ఒక కుట్టు విప్పగానే తర్వాత ఇప్పుడు దీన్ని కూడా విప్ప తీసేయాలి తీసేస్తే నార్మల్గా షేప్ బెల్ట్ అనేది మొత్తం బ్లౌజ్ విడిగా షేప్ బెల్ట్ విడిగా అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి మనం చక్కగా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ సైడ్ జాయింట్ దగ్గర టేప్ పెట్టి మెజర్ చేయండి ఎంత ఎక్కువగా ఉంది రెండు ముప్పావిలు ఎక్కువగా ఉంది చూడండి డిఫరెన్స్ అనేది చూడండి రెండు పావు దీనికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి దీనికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి రెండు ముప్పా ఇంచు లుండిలాగా చూసుకోండి షేప్ బెల్ట్ అనేది సైడ్ జాయింట్ చేసే ప్లేస్లో మాత్రమే చెప్తున్నాను రెండు ముప్పావి ఇులు చూసుకోండి చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేయండి ఈ సైడ్ జాయింట్ చేసే ప్లేస్లో రెండు ముప్పావి ఇంచులు ఉంచాము ఈ రెండు ముప్పై ఇంచుల కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా హుక్కు పట్టి దగ్గర షేప్ బెల్ట్ వస్తుంది కదా అక్కడ చూసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సైడ్ జాయింట్ చేసే ప్లేస్లో ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసినప్పుడు రాంగ్గా కనుక మీరు స్టిచ్చింగ్ చేస్తే దాన్ని కుట్టి ఎలా విప్పదీయాలనేది వీడియోలో చూపించాను మీకు అర్థమైంది కదా వీడియోని కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్